transition state. Okay, right. What is the hybridization of transition state of central carbon? The carbon ki hybridization cheptaru evaranna? Central carbon ki hybridization mottam enni bonds unnayamma? 1 2 3 4 5 bonds. 4 unte sp3, mari 5 bonds unte sp3d avuna? Kaani idi ee carbon ki hybridization sp2 hybridized carbon. ఈ కేస్ లో స్ట్రాంగ్ బాండ్స్ ని కన్సిడర్ చేయాలమ్మ. ఇక్కడ చూడండి 3 స్ట్రాంగ్ బాండ్స్ ఉన్నాయి, 2 వీక్ బాండ్స్ ఉన్నాయి. ఓకేనా? హైబ్రిడైజేషన్ లో ఓన్లీ కన్సిడర్డ్ స్ట్రాంగ్ బాండ్స్, స్ట్రాంగ్ బాండ్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి, ఈ వీక్ బాండ్స్ ని కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? అందుకే దీనికి హైబ్రిడైజేషన్ sp2 వస్తుంది. కానీ షేప్ మాత్రం ట్రైగోనల్ బైపిరమిడల్, ట్రైగోనల్ ప్లేనార్ కాదు, ట్రైగోనల్ బై పిరమిడల్. SN1 లో ట్రైగోనల్ ప్లేనార్ అని రాశాం, కానీ ఇక్కడ ట్రైగోనల్ బై పిరమిడల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈ సిఎల్ బాండ్ బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ స్టెప్ కాదమ్మా, మొత్తం కూడా ఒక స్టెప్ ఇదంతా. అతను ఇది రాయడం కోసం అలా రాసి చూపించాను అంతే, ట్రాన్సిషన్ స్టేట్ చూపించడం కోసం అలా రాశాను. ప్రొడక్ట్ ఏమొస్తుంది? NU సింగిల్ బాండ్ CH3 ఇన్వర్షన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సింపుల్ రియాక్షన్, కానీ ఇందులో డెప్త్ ఎక్కువ ఉంటుందమ్మా. ఆ ట్రాన్సిషన్ స్టేట్ దగ్గర మనకి చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఈ కార్బనిక్ హైబ్రిడైజేషన్ ఏంటమ్మా? sp2. సార్, దీనిలో కూడా pz ఆర్బిటల్ వేకెంట్ గా ఉంటుందా? కార్బోకేటయాన్స్ లాగే దీనిలో కూడా వేకెంట్ ఆర్బిటల్ ఉంటుందా? మరి కనపడట్లేదు ఏంటి మనకి? అందులో క్లియర్గా రాశారు కదా, మరి ఇక్కడ చూపించరేంటి సార్? ఒకసారి పాయింట్ చూడండి. ఫస్ట్ ఈ బాండ్ తీసుకుందాం, కార్బన్ బాండ్ క్లోరిన్. ఇంతేనా ఉండేది బాండ్? ఎప్పుడైనా ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఇంతేనా మా బాండ్ ఫామ్ అయ్యేది? ఓకేనా? ఇప్పుడు న్యూక్లియోఫైల్ వస్తుంది, న్యూక్లియోఫైల్ అప్రోచ్ అవుతుంది. జాగ్రత్తగా వినాలి మీరు, న్యూక్లియోఫైల్ అప్రోచ్ అవుతుంది. ఓకే, ఒకేసారి లీవ్ అయిపోదు. SN1 లో అయితే బ్రేక్ అయిపోతుంది, ఇక్కడ అలా జరగదు, ఇక్కడ స్లోగా జరుగుతూ ఉంటుంది. చూడండి, చూడండి సారీ ప్రాసెస్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇలా ఉంది బాండ్. న్యూక్లియోఫైల్ అప్రోచ్ అవడం స్టార్ట్ చేసింది, కొంచెం కొంచెం చూడండి ఇది ఏమవుతుంది, పార్షియల్గా వెకేట్ అవుతుంది. చూడండి ఈ ఆర్బిటాలు, మనం చూడాల్సింది చూడండి ఈ ఆర్బిటాలు, ఇట్ ఈజ్ ఎ pz. ఆర్బిటాల్ చూసారా? ఇక్కడేమో హాఫ్ పార్ట్ ఉంది. న్యూక్లియోఫైల్ అప్రోచ్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇదిగోండి, చిన్నగా వెకేట్ అయిపోతుంది. చూడండి, ఇదిగోండి బాండ్ బ్రేక్ అయిపోతుంది. అంటే స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ వేకెంట్గా ఉండదు pz, రియాక్షన్ ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు. ఓకేనా? ఆ వేకెన్సీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా పాయింట్? అమ్మా, ఆర్బిటాల్ అందుకే మనం రాయలేదు ఇక్కడ క్లియర్గా,
ఎస్ఎన్ వన్ లో ఇలా రాసేసాం. ఇక్కడ ఎందుకు రాయలేదంటే అలా ఇదిగో ఇలా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. ఒక్కసారి సిఎల్ వెళ్ళిపోదు బయటికి, స్లోగా వెకేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఇది పూర్తిగా వెకేట్ అయిపోయే టైంకి ఏమవుతుంది, న్యూక్లియోఫైల్ వచ్చేస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూసారా ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బాగా వేకెంట్ అయింది చూసారా. ఇప్పుడు దీన్ని స్టెబిలైజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే రియాక్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అయినా నేను చెప్తాను ఫ్యాక్టర్స్ లో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. మీరు ట్రాన్సిషన్ స్టేట్ లో కూడా ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. ఆ ఒక్క పాయింట్ మీకు ఇంపార్టెంట్. ఓకేనా? ట్రాన్సిషన్ స్టేట్ లో కూడా ఏముంటుందమ్మా, ఎంటీ పి ఆర్బిటాల్. ఓకేనా? ఉందా లేదా చూడండి ఒకసారి. ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్స్ లో కూడా ఎంటీ పి ఆర్బిటాల్ ఉంటుంది. ఓకేనా? ఫ్యాక్టర్స్ చెప్పేటప్పుడు నేను అక్కడ మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్. రైట్, నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడమ్మా. ఇక్కడ ఓన్లీ ఇన్వర్షన్ ప్రొడక్టే ఫామ్ అయింది, అవునా? కొంతమంది డౌట్ ఏంటంటే రిటెన్షన్ ప్రొడక్ట్ కూడా రాయొచ్చు కదా సార్, ఓన్లీ ఇన్వర్షన్ రాశారేంటి అని డౌట్ వస్తుంది. ఒకసారి ఈ కేసు తీసుకున్నాం, సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ సిఎల్ ప్లస్ ఎన్యు మైనస్ ఎన్యు మైనస్. క్లోరిన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదమ్మా, ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది అనుకోండి, ఇవి కూడా ఎలక్ట్రాన్స్ అయ్యా. ఈ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఏముంటాయి చూడండి, రిపల్షన్స్. అంటే ఫ్రంట్ సైడ్ నుంచి న్యూక్లియోఫైల్ అప్రోచ్ అవ్వాలంటే ఇక్కడ లివింగ్ గ్రూప్కి న్యూక్లియోఫైల్కి మధ్యలో ఏముంటాయి, రిపల్షన్స్ ఉంటాయి అమ్మా. అందుకే న్యూక్లియోఫైల్ అనేది బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అటాక్ అవుతుంది. అందుకే ఇక్కడ ఓన్లీ ఇన్వర్షన్ ప్రొడక్టే ఫామ్ అయింది. అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? ఇక్కడ ఏమున్నాయి, ఎలక్ట్రాన్స్కి ఎలక్ట్రాన్స్కి మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఉండవా సార్, ఆర్బన్ మీద ఎలక్ట్రాన్స్ లేవు కదా, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, లేవు, ఇక్కడ రిపల్షన్స్ ఉండవు. ఓకేనా? అమ్మా పాయింట్ అర్థమైందా? అది ఎస్ఎన్ టు రియాక్షన్ లో ఓన్లీ ఇన్వర్షన్ ప్రొడక్ట్ ఎందుకు ఫామ్ అవుతుంది, రిటెన్షన్ ప్రొడక్ట్ కూడా ఫామ్ అవ్వచ్చు కదా అని డౌట్ ఉంటుంది మీకు. ఓకేనా? ఎందుకు ఫామ్ అవ్వదు రిటెన్షన్ ప్రొడక్ట్, రీజన్ ఏంటి? న్యూక్లియోఫైల్ ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అయింది అనుకోండి, న్యూక్లియోఫైల్స్ కి లివింగ్ గ్రూప్ మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి. రిపల్షన్స్ రాస్తాను అదండి క్లియర్గా. ఈ కార్బన్ అటాక్ అవ్వాలి, అవునా? ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్కి ఈ ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఏమున్నాయి చూడండి, రిపల్షన్స్. ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్. అందుకే న్యూక్లియోఫైల్ ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అవ్వాలి, బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. మరి బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయితే ఏ ప్రొడక్ట్ వస్తుంది, ఇన్వర్షన్ ప్రొడక్ట్. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ ఎస్ఎన్ టు రియాక్షన్, ఇది ఒక పాయింట్ అమ్మా. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి, ఎస్ఎన్ టు రియాక్షన్ లో ఆర్డిఎస్లు ఎవరెవరు ఉన్నారో చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. ఎస్ఎన్ టు రియాక్షన్ బోత్ ఆర్ఎక్స్ అండ్ న్యూక్లియోఫైల్ రెండు కూడా పార్టిసిపేట్ అయినాయి. సో రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ఎక్స్ అండ్ న్యూక్లియోఫైల్.
రెండింటి మీద డిపెండ్ అవుతుంది. రేట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఆర్ఎక్స్ అండ్ న్యూక్లియో ఫైల్. న్యూక్లియోఫైల్ మరి ఇప్పుడు స్ట్రాంగ్ యూజ్ చేయాలా వీక్ యూజ్ చేయాలా? న్యూక్లియోఫైల్ ఎస్ఎన్ టు రియాక్షన్ లో న్యూక్లియోఫైల్ స్ట్రాంగ్ యూజ్ చేయాలా వీక్ యూజ్ చేయాలా? స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ యూజ్ చేయాలి. ఓకేనా? ఎందుకని? రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ఎక్స్ అండ్ న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్ కూడా చూడండి, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ యూజ్ చేశారనుకోండి 90% ప్రొడక్ట్ వస్తుంది. వీక్ న్యూక్లియోఫైల్ యూజ్ చేశారనుకోండి 60% or 55% ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా సార్? పాయింట్స్ అన్ని చూడమ్మా. ఎవరికైనా మెకానిజంలో డౌట్స్ ఉన్నాయమ్మా, ఈ ట్రాన్సిషన్ స్టేట్ దగ్గర కానీ లేకపోతే ఇవ్వండి ప్రొడక్ట్ ఫార్మేషన్ దగ్గర కానీ ఈ ఆర్డిఎస్ దగ్గర కానీ వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ ఎలాంటి సబ్స్ట్రేట్ తీసుకోవాలి, న్యూక్లియోఫైల్ ఎలాంటిది, అవన్నీ నేను ఫ్యాక్టర్స్లో చెప్తాను మొత్తం. ఓకేనా? ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకని ఒక సిస్టమేటిక్ వేలో ఫస్ట్ మెకానిజం నేర్పిస్తున్నాను, ఆ తర్వాత ఫ్యాక్టర్స్ చెప్తాను. మెకానిజం అర్థమైందా చూడండి అందరూ, ఈ మెకానిజంలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ట్రాన్సిషన్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ, ఇది చాలా హైయర్ ఎనర్జీలో ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ ట్రాన్సిషన్ స్టేట్ అనేది హయ్యర్ ఎనర్జీలో ఉంటుంది, హయ్యర్ ఎనర్జీ. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ హైలీ అన్స్టేబుల్, చాలా అన్స్టేబుల్. దీని కనుక మీరు స్టెబిలైజ్ చేశారనుకోండి మనకి ప్రొడక్ట్ ఫార్మేషన్ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఆ పాయింట్స్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? పెంటా కోఆర్డినేటెడ్ ట్రాన్సిషన్ స్టేట్ అంటారు దీన్ని. ఓకే, ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఒకటి ఉంది, ట్రాన్సిషన్ స్టేట్లో ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది, ఎంటీ పి ఆర్బిటాల్ ఉంటుంది. ఆ పాయింట్ మర్చిపోయారనుకోండి ఈ ఎస్ఎన్ టూ రియాక్షన్ వేస్ట్కి చదవటం మనం. ఎస్ఎన్ వన్ రియాక్షన్ లో కార్బోకేటయాన్ ఫామ్ అవుతుంది, అది మర్చిపోయారనుకోండి ఆ రియాక్షన్ చదవటం వేస్ట్. అంటే మెయిన్గా మీకు తెలియాల్సిన పాయింట్స్ అవి. దీనిలో వేకెంట్ పి ఆర్బిటాల్ ఉంటుంది, ఇక్కడ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ యూజ్ చేయాలి. ఓకేనా? రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ఎక్స్ అండ్ న్యూక్లియోఫైల్. ఇలాంటి పాయింట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకొని రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎలాంటి సబ్స్ట్రేట్ యూజ్ చేయాలి, న్యూక్లియోఫైల్ ఏ టైప్ తీసుకోవాలి, ఓకేనా, ఏవి తీసుకుంటే రియాక్షన్ బాగా జరుగుతుంది. ఓకేనా? రేపు ఎగ్జామ్లో నీకు ఇచ్చేది కూడా అవే. ఆ పాయింట్ బేస్ చేసుకొని లింక్ చేసి క్వశ్చన్ ఇస్తారు. ఓకేనా? బై. ఎస్ఎన్ వన్లో రిపల్షన్స్ ఉండవుగా, ఎస్ఎన్ వన్లో ఎందుకుంటే ఎందుకుండవు రిపల్షన్స్? ఎస్ఎన్ వన్లో ఏం చేసాం మనం? ఫస్ట్ స్టెప్లో బాండ్ బ్రేక్ చేసేసాం, కార్బోకేటయాన్ ఫామ్ అయింది. సెకండ్ స్టెప్లో కార్బోకేటయానికి న్యూక్లియోఫైల్ యాడ్ అయ్యింది. రిపల్షన్స్ ఉండడానికి ఇక్కడ లివింగ్ గ్రూప్ లేదు కదా, కానీ ఇక్కడ చూడండి న్యూక్లియోఫైల్ డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. కానీ ఎస్ఎన్ వన్లో చూడండి లివింగ్ గ్రూప్ వెళ్ళిపోయింది ఫస్ట్ స్టెప్లో, సెకండ్ స్టెప్లో న్యూక్లియోఫైల్ యాడ్ అవుతుంది. రిపల్షన్స్ ఎప్పుడు వస్తాయి? లివింగ్ గ్రూప్ ఉంటే వస్తాయి రిపల్షన్స్, కానీ లేదుగా ఇక్కడ లివింగ్ గ్రూప్ లేదుగా. ఇంకా ఓకేనమ్మా, ఎవరికి డౌట్ లేదు కదా? రిటెన్షన్ ప్రోడక్ట్ ఇక్కడ ఎందుకు రాదంటావా? రిటెన్షన్ ప్రోడక్ట్ ఎందుకు రాదంటే చూడు, న్యూక్లియోఫైల్ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుందమ్మా ఎస్ఎన్ టూలో.
ఓకేనా, స్టార్టింగ్ లోనే న్యూక్లియోఫైల్ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. ఆర్ సపోజ్ ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అయింది అనుకోండి, ఇక్కడ రాశారు చూడ కేసు, ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అయ్యే టైంలో ఈ లివింగ్ గ్రూప్ ఇక్కడే ఉంటుంది. ఈ లివింగ్ గ్రూప్ కి న్యూక్లియోఫైల్ కి మధ్య రిఫల్షన్స్ ఉంటాయి. ఈ లివింగ్ గ్రూప్ లో ఏమున్నాయి చూడు, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లోన్ పేర్స్ మీన్స్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ కి ఈ న్యూక్లియోఫైల్ లో ఉన్న ఈ నెగిటివ్ చార్జ్ ఎలక్ట్రాన్స్ కి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. ఓకేనా, అందువల్ల ఇది ఫ్రంట్ సైడ్ రాలేకపోతుంది. బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ 100% వస్తుంది. ప్రొడక్ట్ 100% ఇన్వర్షన్ ప్రొడక్ట్ వస్తుంది. రిటెన్షన్ కొంచెం కూడా ఉండదు, 1-2% కూడా ఉండదు రిటెన్షన్. 100% ఇన్వర్షన్ వస్తుంది ఇక్కడ. అసలు ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అవ్వలేదు న్యూక్లియోఫైల్, రిపల్షన్స్ వచ్చేస్తాయి. ఓకేనా, రైట్, నెక్స్ట్. ఎస్ఎన్ వన్ ఎన్ని స్టెప్స్ లో జరుగుతుందమ్మా, మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎస్ఎన్ వన్ ఎన్ని స్టెప్స్ లో జరుగుతుంది? వెరీ గుడ్, 2 స్టెప్స్. ఎస్ఎన్ వన్ అక్కర్స్ ఇన్ 2 స్టెప్స్. ఎస్ఎన్ టూ 1 స్టెప్. Single step. Next, SN1 reaction lo rate deni depend ay untadamma, R is proportional to only Rx. SN2 rate is proportional to Rx and nucleophile, so it is called యూనిమాలిక్యులర్ రియాక్షన్. దీన్ని ఏమంటారమ్మా, బైమాలిక్యులర్ రియాక్షన్. ఓకేనా, ఎస్ఎన్ వన్లో ఇంటర్మీడియట్స్ ఫామ్ అవ్వలేదేమి. ఎస్ఎన్ వన్ లో ఇంటర్మీడియట్ సేమ్ ఫామ్ అవ్వలేదా? వెరీ గుడ్, కార్బో కేటయాన్. ఎస్ఎన్ టూలో ఏం ఫామ్ అయినాయి? ఎస్ఎన్ టూలో ఇంటర్మీడియట్ సేమ్ ఫామ్ అవ్వలా, వేరే ఏదో ఫామ్ అయినాయి. ట్రాన్సిషన్ స్టేట్. నెక్స్ట్, SN1 రియాక్షన్ లో న్యూక్లియోఫైల్స్ ఎలాంటివి తీసుకోవాలమ్మా, స్ట్రాంగ్ వీకా? వీక్ న్యూక్లియోఫైల్స్. SN2 రియాక్షన్ ఫేవర్స్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్. ఓకేనా, రైట్. ఇంకా ఏమున్నాయమ్మా పాయింట్స్? SN1 రియాక్షన్ లో ఎన్ని ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి? SN1 రియాక్షన్ లో ఎన్ని ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయమ్మా? టూ ప్రొడక్ట్స్. SN2 రియాక్షన్ లో 1 ప్రొడక్ట్. ఓకేనా, రిటెన్షన్ ప్లస్ ఇన్వర్షన్. ఇక్కడ ఓన్లీ ఇన్వర్షన్. ఓకేనా, ఇంకా ఏమున్నాయమ్మా పాయింట్స్? ఇంకా మీరు పాయింట్స్ ఏం నేర్చుకున్నారు ఇందులో చూడండి ఒకసారి.
ఎస్ఎన్ 2 ఎప్పుడు జరుగుతది సార్ ఎస్ఎన్ 1 ఎప్పుడు జరుగుతుంది అవన్నీ కూడా పాయింట్స్ ఫ్యాక్టర్స్ లో వస్తాయి ఓకేనా జస్ట్ ఇప్పుడు నేను మెకానిజం ఒక్కటే నేర్పించింది మీకు ఓకేనమ్మా రైట్ ఇవన్నీ కూడా పాయింట్స్ చూసుకోండమ్మా జాగ్రత్తగా నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనికి ఆ ఫ్యాక్టర్స్ బాగా ఇంపార్టెంట్ రేపటి క్లాస్లో నేను ఆ ఫ్యాక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈరోజు క్లాస్లో మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్ మెటీరియల్ పెడతాను మీకు నేను ఆ పీడిఎఫ్ మెటీరియల్లో ఈ మెకానిజమ్స్ ప్రాక్టీస్ చేయండి ప్లస్ అలాగే మీకు నేను ఇదివరకు రిఫరెన్స్ బుక్ ఒకటి పెట్టాను వేడ్ అని జూనియర్ వేడ్ బుక్ పెట్టాను జూనియర్ వేడ్ బుక్ పెట్టాను మీకు ఇదివరకు ఓకేనా ఆ బుక్లో ఒకసారి ఎస్ఎన్ 1 ఎస్ఎన్ 2 ఉంటాయి రియాక్షన్స్ ఆల్కైల్ హాలైడ్స్ అనే టాపిక్లో ఎస్ఎన్ 1 ఎస్ఎన్ 2 రియాక్షన్స్ ఉంటాయి ఓకేనా ఒకసారి ఆ థీరీ పార్ట్ చదవండి ఆ థీరీ పార్ట్ని ఒకసారి చదవండి మీరు క్లియర్గా చదివితే అందులో పాయింట్స్ ఉంటాయి ఇంకోసారి పెట్టమంటే పెడతాను మరలా ఓకేనా ఆ బుక్ మరలా పెడతాను నేను లేకపోతే ఆ పార్ట్ వరకు పెడతాను ఆ పేజెస్ వరకు పెడతాను ఈరోజు కంపల్సరీగా మీరు